అయ్యా గురు చరణాలకి పాదాభివందనం. ఎక్కువ సమయం తీసుకోను, ముఖ్యమైన విశేషాలు రెండు మూడు మాత్రం చెప్పాల్సిన ధర్మం నా మీద ఉంది. సెప్టెంబర్ 3, 2002 గురువుగారి స్మృతి నిరంతరంగా కొనసాగాలని సంగీత క్షీరసాగరం అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి 12 సంవత్సరాలుగా ఏ విధమైన ఆటంకం లేకుండా ప్రతి నెలకు ఒక కచేరీకి తక్కువ కాకుండా ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. సెప్టెంబర్ 3 ఎందువలన నేను నా శ్రీమతి సంగీత కళాశాలలో మిగతా సహాధ్యాయులు మా ఇద్దరి ప్రేమ పరిణవిల్లేటట్టుగా వృద్ధి పొందేటట్టుగా వారి ఆశీర్వచనం వలన మా వివాహం జరిగింది. అందువలన సెప్టెంబర్ 3 ఆ సంస్థ ప్రారంభించడం ప్రారంభమైంది. 2003 ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి సహాయం వలన ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ వారు మా గురువు గారు పాడినటువంటి కొన్ని కీర్తనలని ఆడియో క్యాసెట్గా రిలీజ్ చేశారు వారి జయంతి నాడు. ఆ సభకి నూకల చినసాచారెడ్డి గారు అధ్యక్షులు, 7 విద్వాంసులను ఎన్నుకుని వారిని అవాళ సత్కరించుకున్నాం. అప్పటి నుంచి 7 సంఖ్యకు ప్రాధాన్యత ఇచ్చి 2003, 2004, 2005, 2006 వరకు పెద్దల్ని సత్కరించుకునేటువంటి ఆచారం పెట్టుకున్నాం. ఆ తర్వాత ఆ కార్యక్రమాలు అడపా తర్వాత జరిగాయి, కానీ రెగ్యులర్గా జరగలేదవి. దానికి కారణం ఒక విధంగా నా ప్రయత్న లోపం, రెండో విధంగా ధనాభావం. కానీ నెల నెల చేసే కచేరీలు ఆటంకం లేకుండా గొప్పకు చెప్పుకోవడం లేదు. యథాశక్తిగా వారి పాదాల చింత ఒక కార్యక్రమాన్ని సమర్మించాలనేటువంటి ఉద్దేశంతో నడుపుతూనే వస్తున్నాను. దీనికి నేను చేస్తున్న కార్యక్రమాన్ని మెచ్చుకొని నా శ్రద్ధ మీద అభిమానం ఉంచి కాలక్రమేణా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క సంగీత విద్వాంసులు విద్వాంసులు అనరు 48,896 రూపాయలు నాకు అంతా చేశారు. ఈ డబ్బు నేను ఖర్చు పెట్టలేదు, బ్యాంకులో వేసి పెట్టాను. ఆ మూలధనం అక్కడ ఉన్నంతకాలం నేను ఈ కార్యక్రమాలు చేసేటువంటి దానికి ఉత్సాహం ఉంటుంది అన్న కోరిక ఉంది. కానీ ఈసారి నాకు అనిపించింది, గురుగారి శత జయంతి చేస్తున్నాము, దగ్గర దగ్గర 72 విద్వాంసులు సద్గురువులు శ్రీ గంధకులు శివానందమూర్తి గారు, శ్రీచక్ర సిమెంట్స్ అధినేత నేంద్రగంటి కృష్ణమోహన్ గారు, ఇలాగ పెద్దలు చాలామంది నాకు సహాయం చేశారు వారు ఈ కార్యక్రమం నడపడానికి. వారందరూ కూడాను ఇవాళ చేసే ఉత్సవంలో వాళ్ళందరూ నాతో పాటు నా వెనకాతలు కనపడడం లేదు, కానీ ఇక్కడ వాళ్ళందరూ భాగస్వాములే.
పన్నెండేళ్ళుగా నాకు సహకరించినటువంటి అందరి సంగీత విద్వాంసులు కూడాను ఈ కార్యక్రమంలో పాత్రధారులే. వారందరికీ నా కృతజ్ఞతలు. ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఈ సభ ప్రారంభించినప్పుడు నేను మంత్లీ కాన్సర్ట్స్ ఇన్విటేషన్స్ సైక్లో సేల్ చేసి ఆల్ ఇండియా రేడియోకి, తెలుగు యూనివర్సిటీకి, గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్కి పంచిపెట్టడానికి ప్రత్యేకంగా వెళ్ళేవాడిని. ఒకనొక సందర్భంలో ఆకాశవాణికి వెళ్ళినప్పుడు సోదరద్వయంలో ఒకరు, ఓహో నువ్వు సభ పెట్టావా, అది నడవాలంటే కనీసం 6 నెలలు నడవాలంటే నేను 6 పేర్లు చెప్తాను, వాళ్ళ నెంబర్లు ఇస్తాను, వాళ్ళ కచేరీలు పెట్టమన్నారు నన్ను. ఆ క్షణం నా మనసుకు చాలా కించగలిగింది. కానీ వారు ఏ మాటైతే మాట్లాడారో అది శాపవాక్కుగా వారు అని ఉండవచ్చు, నా పాలిటి పరమైంది, నాకు పట్టుదల పెరిగింది, కార్యక్రమాలు నడుపుతూ వస్తున్నాను. ఈ ఉపోద్ఘాతాన్ని నేను ముగించి ఇవాళ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు డాక్టర్ తాడేపల్లి లోకనాథ్ శర్మ గారిని అధ్యక్షులుగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తరువాత ముఖ్య అతిథిగా పెద్దలు, పూజ్యులు, సంగీతంతో 200 ఏళ్లకు పైగా సంబంధం ఉన్నటువంటి ఆ వంశం నుంచి వచ్చిన మురుగంటి శ్రీరామూర్తి గారు, వారి పేరు తెలుసుకోవడమే మాకు ఒక మహాభాగ్యం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తరువాత శ్రీదేవి ఉపాసక శ్రేష్ఠ మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ కొల్లీగల్ ఆర్ సుబ్రహ్మణ్యం గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సంగీతజ్ఞులు నాకు పరమ ఆప్తులు. ఏ క్షణాన మా ఇద్దరి పరిచయం ఏర్పడిందో నాకు తెలియదు. ఆకెళ్ళ మల్లికార్జున శర్మ గారిని నేను నా తమ్ముడిగా, అన్నగా, సర్వం ఆయనే నాకు, వారిని భావిస్తాను. వారిని వేది మీద రావాలని ప్రార్థిస్తున్నాను. ఇవాళ కార్యక్రమంలో కొణికి సత్యనారాయణ గారు రావాల్సి ఉండింది, వారి ఇంకా దోవలో ఉన్నారని తెలిసింది. తర్వాత మరొక ప్రముఖమైనటువంటి ముఖ్యమైన వ్యక్తి, రిటైర్డ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సివి పద్మనాభన్ గారు, వారిని కూడా వేదికకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇవాళ కార్యక్రమంలో వీణా పంచకంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న సంగీత విద్వన్మణి, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, ఆల్ ఇండియా రేడియో టాప్ ఏ గ్రేడ్ వీణ విద్వాంసులు అయ్యగారి శ్యామసుందర్ గారిని వేదికకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.
మీద ఉన్న విద్వాంసుల్ని దీప ప్రజ్వలన చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రార్థన శ్రీమతి రాధా పద్మనాథం గారి చేత. ఏం జగత అఖిల హృజేత్రీం మైత్రీం భజత అఖిల హృజేత్రీం మైత్రీం భజత అఖిల హృజేత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత త్యజత పరేష్వ క్రమమాక్రమణం త్యజత పరేష్వ క్రమమాక్రమణం జననీ పృథివీ కామదువాస్తే జననీ పృథివీ కామదువాస్తే జనకో దేవః సకల దయాళుగు జనకో దేవః సకల దయాళుగు దామ్యత దత్త దయత్వం జనత దామ్యత దత్త దయత్వం జనత శ్రేయో భూయాత్ సకల జనానాం శ్రేయో భూయాత్ సకల జనానాం శ్రేయో భూయాత్ సకల జనానాం శ్రేయో భూయాత్ సకల జనానాం శ్రేయో భూయాత్ సకల జనానా. దైవం పంపినట్టుగా ఇవాళ వచ్చిన శ్రీమతి రాధా పద్మనాథం గారికి నా ప్రణామాలు. సభకు చక్కటి ప్రారంభం లభించింది. తర్వాత కార్యక్రమం నడపడానికి అధ్యక్షులు డాక్టర్ లోకనాథ్ శర్మ గారిని ప్రార్థిస్తున్నాను. వీరంత క్లుప్తంగా సభాయై నమః. శ్రీ ఓరుగంటి ఆనందమోహన్ గారు వారి గురువు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల్లో
తొలి రోజు కార్యక్రమానికి సభాధ్యక్షత నిర్వహించాల్సిందిగా కోరినందుకు మొదట వారికి నా కృతజ్ఞతలు. గురు లేక ఎటువంటి గుడికి తెలియక బోదు. ఆ గురువు మీద ఒక విశ్వాసం ఉంచి ఆ గురువుని నమ్ముకుని ఏ కార్యక్రమం చేసినా కూడా విజయవంతంగానే ఉంటుంది. అట్లా వారు ఆ గురువుగారి పేరు మీద జరిపేటటువంటి పలు కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి ఒక అవకాశం నాకు దొరికింది. ఈరోజు నిజంగా ఈ శత జయంతి ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తూ తదుపరి కార్యక్రమాన్ని మొదలు పెడతాం. శ్రీ మునుగంటి శ్రీరామూర్తి గారు, సభకు నమస్కారం. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినంగా మనం భావించవలసి ఉంటుంది. సంగీత చరిత్రలో ఎవరు గురువు ఎవరు శిష్యుడు అనేటటువంటి మాటలకే తారుమారైపోయేటటువంటి ఈ రోజుల్లో ఒక గురువుని ఆరాధిస్తూ ఆరాధనతోనే తృప్తి పడక వారి పేరట సంగీత క్షీర సాగర ఉప్పలపాటి అంకయ్య గారు అంటే ఆ సంగీత క్షీర సాగరలో ఆ బిరుదుని సభానామం కింద ఏర్పాటు చేసుకొని ఇందాక చెప్పారు అంకిత భావంతో ఎవరి ప్రమేయం ఉన్నా లేకపోయినా అట్లాగ చేసుకుంటూ 12 సంవత్సరాలు ఒక నెల కాదు 2 నెలలు కాదు 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు అట్లా చేసుకుంటూ గురువు పట్ల శిష్యుడు ఎట్లా ఉండాలి అన్నదానికి ఈనాటికి కూడా చక్కని నిర్వచనాన్ని మనకి సందేశంగా అందిస్తున్న మహానుభావుడైన ఈ సందర్భంగా అంకయ్య గారి గురించినటువంటి విషయాలు 4 మాటలు మాట్లాడతాను. సంక్షిప్తంగా అని చెప్పి వారు చెప్పినటువంటి విషయాన్ని గుర్తులో పెట్టుకున్నాను. నాకు తెలుసు ఆ విషయం. ఒక స్థాయికి చేరే వరకు ఒక గురువు దగ్గర నేర్చుకొని అనేక చోట్ల కచేరీలు చేస్తూ బిఏ మ్యూజిక్ కూడా పాస్ అయ్యి రేడియోలో ఉద్యోగాలు చేసిన వారు కొందరు, మరి రేడియోలో ఉన్నతమైనటువంటి స్థాయిలో కచేరీలు చేస్తున్న వారు కొందరు, మరి ఇంకెందరో ఆ స్థితికి వచ్చాక అప్పటి వరకు చెబుతున్నటువంటి గురువు పేరుని మార్చేసినటువంటి దౌర్భాగ్య స్థితి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. పేర్లు చెబితే సభ్యత నాకు సభ్యతగా ఉండదు. వారు చేసినది అసభ్యమైనటువంటి పని అయినప్పటికీ నా సభ్యత నాకు అడ్డుపడుతూ ఉంది ఆ పేరు చెప్పటానికి. ఇది ఒక జాగ్యం కింద వచ్చింది. ఒక ఆయన చెప్పాడు నేను ఫలానా వారి శిష్యుడిని అని. ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి మీ అతను మీ శిష్యుడేట కాదా అండి అని అడిగితే వాడెవడు వాడి పేరే నేను వినలేదు వాడేమిటి నా శిష్యుడేమిటి అని చెప్పి బొమ్మన్నాడు. ఇట్లాంటి రకాలు కూడా కొన్ని ఉన్నాయి. తనదైన బాణీల్ని ఏర్పాటు చేసుకుని కచేరీలు ఎప్పటికే చేస్తున్న వాళ్ళు వాళ్ళకి అటువంటి అభిప్రాయం ఉన్నా లేకపోయినా కొంతమంది ప్రోద్బలంతో కొంతమంది ప్రోత్సాహంతో వాళ్ళందరినీ గుదిగుచ్చి కేంద్రీకృతం చేసి
వీళ్ళందరూ బలనా చోట ప్రొడక్ట్స్ మొట్టమొదటి సంగీతం అక్కడే నేర్చుకున్నారు అనే ఉద్యమం ఆంధ్రదేశంలో ఆ మధ్యని బయలుదేరడం మనకి చాలా శోచనీయమైనటువంటి విషయం. వారు తర్వాత తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులకు పాలై మనం చేసినటువంటిది మనం చేయకపోయినా ఎదట వాళ్ళు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నది మనకి ఈ విధంగా మనకి ఫలితాలని దుష్ఫలితాలను ఇచ్చింది అనేటటువంటి విషయాన్ని కొంచెం ఆలస్యంగా అన్నా తెలుసుకున్న వాళ్ళు కూడా ఇందులో కొంతమంది ఉన్నారు. మీబోటి పెద్దల సమక్షంలో ఎవరు ఎక్కడ ఇలాంటి విషయాలు చెప్పరు, ప్రస్తావించరు, మనకెందుకులే అని అనుకుంటారు. కానీ మునుగంటి శ్రీరామ్మూర్తి పత్రికలో రాసినా ఉపన్యాసాల్లో మాట్లాడినా అతనికి ఎవరి యొక్క ప్రాపకమో అక్కర్లేదు. చాలా స్వతంత్రంగా బ్రతికిన మనిషి, స్వతంత్రంగా పత్రికను నడుపుతున్న వ్యక్తి, పత్రికలలో తన భావాల్ని స్వేచ్ఛగా ప్రకటిస్తూ ప్రజల ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తిగా నేను ఈ విషయాలు మీ ముందు పెడుతున్నాను. అలా కాకుండా అలాంటి పరిస్థితుల్లో అందరు శిష్యులు అలాంటి వాళ్ళని కాదు, ఎందరో మహానుభావులు ఉన్నారు, గురువు పట్ల గౌరవాన్ని చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు, చూపిన వాళ్ళు ఉన్నారు, సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారం. కానీ కొంతమంది మాట మాత్రమే నేను మాట్లాడాను. ఆ పరిస్థితుల్లో మరి అంకయ్య గారి గురించి వారింత సేవ చేసి శత జయంతి ఉత్సవానికి ఇంతమందిని ఆహ్వానించి మనస్ఫూర్తిగా చేసే పని ఇది. బాహ్యాడంబరానికి ఎంతమాత్రమో స్థానం లేనటువంటి నిర్వహణ ఇది. అటువంటి పరిస్థితిలో అటువంటి మహానుభావుడు అక్కడ ఉండడం, ఇక ముందు కూడా మన ఆంధ్రదేశంలో గురువుల్ని మర్చిపోకండి, సంగీతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా కొంతమంది దగ్గరికి మీరు వెళితే తప్పు పట్టేటటువంటి పరిస్థితి కాదు. కానీ తమిళదేశంలో నేషనల్ ప్రోగ్రాం పాడిన వాళ్ళు, రవిభాసరీయ సంగీతం పాడుతున్న వాళ్ళు కూడా ఐదారుగురు గురువులు ఉంటే ఐదారుగురు గురువుల పేర్లు చెప్పిస్తారు వాళ్ళు. మనకే పట్టింది దౌర్భాగ్య స్థితి. ఒక అమ్మాయి గాయత్రి శంకరన్, మెడ్రాసులో స్టాఫ్ ఆర్టిస్టు, పుట్టు బ్లైండ్ ఆ అమ్మాయి, అద్భుతంగా పాడుతుంది. ఆ అమ్మాయికి పద్మశ్రీ వచ్చింది, డాక్టరేట్ వచ్చింది. ఆ అమ్మాయి నేషనల్ ప్రోగ్రాంలో తమిళనాడు కూతురు అమ్మాయి. నేను మొట్టమొదట కాకినాడలో అల్లంరాజు సోమేశ్వరరావు గారి దగ్గర నేర్చుకున్నాను అని చెప్పి చెప్పింది. ఆ సంస్కారం నీకుందా? లేదే. ఇవాడ ఏదో వస్తే అక్కడ నువ్వు నేర్చుకున్నదేమిటి? అక్కడ నేర్చుకున్నాక నువ్వు బాణీని నిర్మించుకున్నావా? అంతకుముందు సభల్లో నేను ఏదైనా బాణీని పాడుతున్నావు అని చెప్పి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావా? లేదా. అలాగ కేంద్రీకృతం చేసినటువంటి వ్యక్తితోటి అసలు ముఖమైనా నువ్వు ఎప్పుడైనా ఎరుగుదువా? తర్వాత ఇలా వచ్చినటువంటి పరిస్థితి. అంచేత ఈ సందర్భంలో ఈ పవిత్రమైన దినాన గురు శిష్య సంబంధం గురించి మరొక్కసారి మనం ఈ విధంగా నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ వేదిక మీద చెప్పుకోవడానికి నాకు ఈ అవకాశం కలగజేసినటువంటి వారు వారు వారికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎవరో ఒకరు ఈ విషయాన్ని ఎప్పుడో అప్పుడు ఎక్కడో చోట చెప్పి తీరాలి. గురువిస్మరణ చేయకండి. ఇవాళ గురువిస్మరణ చేసినా రేపు పైలోకంలో ఉన్న గురు శాపం మాత్రం పోదు. మన సంస్కృతి చెబుతోంది, మన ఆర్ష సంస్కృతి చెప్పే విషయం ఇది. ఇది అనుభవపూర్వకంగా జరుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మర్చిపోకండి, జాగృతి చెందండి, గురువుని ఎన్నడూ విస్మరించండి. ఒకవేళ ఇంకా మీరు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలన్నా లేదా మీ యొక్క బాణీని మెరుగులు పరుచుకోవాలనుకున్నా మరొక గురువుల దగ్గరికి వెళితే ఆక్షేపణ లేదు. కానీ మొదట చెప్పిన గురువుని మర్చిపోకండి.
మిమ్మల్ని బేసికల్గా చెప్పి స్థాయికి తెచ్చిన గురువుని మర్చిపోకండి. ఇక తర్వాత అంకయ్య గారి గురించి, నాకు చాలా ఆప్తమిత్రుడైన, చాలా సహృదయుడు, ప్రతిభావంతుడు. ఆయన యొక్క గొప్పతనం ముఖ్యంగా మీరు గమనించడానికి ఏమిటంటే, మొదటలో ఆయన ప్రముఖమైన డోలు విద్వాంసుడు. ఆయన డోలు విద్వాంసులు, డోలులో ఆయనకి చాలా పేరు ప్రఖ్యాతులు. వచ్చిన తర్వాత ఆయన ఈ గాత్ర విభాగంలోకి వచ్చారు. ఆయన అప్పటికే అపారమైనటువంటి లయ జ్ఞానం ఉన్నది డోలు విద్వాంసులు అవ్వటం వల్ల. తర్వాత ఆయన పెద్దల ఎడ పెద్దల కచేరీలు ఇవన్నీ విని నేర్చుకొని తమకున్నటువంటి లయ విన్యాస సౌభాగ్యం వల్ల దానిని దీనిని మేళవించుకొని చక్కని విద్వాంసులుగా రూపొంది మంచి శిష్యకోటిని తయారు చేసి దేశానికి అందించినటువంటి వ్యక్తి మొదటి విషయం. రెండవది, ఆయనకి కాకినాడలో గణపతి మహోత్సవాల సందర్భంగా దేవిశెట్టివారి పందిరి అని ఒక పెద్ద పందిరి ఉండేది. ఆయనకి కొంచెం సంగీతం అన్నా కళలన్నా చాలా టేస్ట్ ఉండి మంచి మంచి కార్యక్రమాలు పెట్టే పందిరి అది. అందులో వీరికి సన్మానం చేశారు. సన్మానం చేసినప్పుడు వారు ఆ రోజున చేసిన కచేరీ 3.5 గంటలు పాడారు. ఆ కచేరీ ఆది నుంచి అంతం దాకా ఉండి అనుభూతితో ఆనందాబ్ధిలో ఓలలాడిన వాళ్లల్లో నేనొక్కడిని. అంత ప్రతిభ. ఇందాక చెప్తున్నారు లోకనాథ శర్మ గారు, ఈ టెక్నికాలిటీసు, తొడలు వాదుకోవడాలు, అసలు నువ్వు పాడుతున్నదేమిటో ఎదుటివాడికి కూడా తెలియకుండా మింగేసినట్టుగా పాడటం, ఇదంతా ఏమిటి, సంగీతం యొక్క అసలు ఆశయం ఏమిటి, సంగీతం యొక్క అసలు విధానం ఏమిటి, దాని యొక్క తుది గమ్యం ఏమిటి అనేటటువంటిది కాకుండా మంచి భావయుక్తంగా కచేరీ చేసి ప్రతిభా సమన్వితంగా కచేరీని ముగించి చేశారు. ఆ రోజున ఆయనకి చాలా ఘన సన్మానం జరిగింది అక్కడ. అది అయిపోయింది. అది అయిన తర్వాత మా శ్రీరామ సమాజం గణపతి ఉత్సవాల్లో కచేరీ చేశారు మరు సంవత్సరం. చేసినప్పుడు ఆయన ఎంత విద్వాంసులంటే, ఈ రోజున ఇక్కడ ఈ ప్రముఖమైనటువంటి వేదిక మీద కచేరీ చేస్తున్నాను కనుక రాగం తానం పల్లవి పాడాలి అని అనుకుంటున్నాను, మీరు ఏ రాగంలో పాడమంటే ఆ రాగంలో నేను రాగం తానం పల్లవి పాడతాను అని చెప్పి దృఢ నిశ్చయంతో రసజ్ఞులైనటువంటి శ్రోతల్ని అడిగారు. ఆయన అడిగితే ఎవరో 2-3 రాగాలు ఏదో చెప్పారు. చెబితే అప్పుడు ఇంకొకరు ఎవరో చారుకేసిలో ఏదో పాడమని ఏదో చెబితే 2 రకాల రాగాల భిన్నమైన కలయిక, జాగ్రత్తగా పాడవలసిన రాగం అది, అందుకని నేను అందులో పాడతాను అని చెప్పి చారుకేసిలో అద్భుతమైనటువంటి రాగం తానం పల్లవి కార్యక్రమాన్ని ఆయన అక్కడ నిర్వహించారు. స్నేహశీలత మరి ఆర్ద్రత కలిగినటువంటి గురువు. తర్వాత వచ్చినటువంటి విద్యను తమ శిష్యుడికి ఏ విధమైన సంకోచము లేకుండా నేర్పాలి అనేటటువంటి విశాల దృక్పథము కలిగినటువంటి సద్గురువు. ఇది ఇట్లా ఉంటుండగా, మా నాన్నగారి దగ్గర గాత్రం నేర్చుకున్నటువంటి కోటిపల్లి ప్రకాశరావు గారు ఒకసారి నాతో చెప్పారు, లయ విభాగంలో మా నాన్నగారు కాలం చేసిన తర్వాత నేను ఉప్పలపాటి అంకయ్య గారి దగ్గర లయ విభాగంలో విషయాలన్నీ నేను నేర్చుకున్నాను, నేను ఈ రోజుని ఈ స్థితికి వచ్చాను అంటే ఎంతటి పెద్ద విద్వాంసులకైనా భావించగలుగుతున్నాను అంటే దానికి నాకు దోహదం చేసి నా వెన్ను తట్టి నాకు ఈ విషయంలో దోహదం నాకు పరిపూర్ణత కాకపోయినా కాస్త అనుకూలమైన పద్ధతిగా వాయించాడు అనేటటువంటి పేరు రావడానికని చాలా అంటే కొంచెం చాలా పెద్దగా చెప్పుకునే తత్వం కాదు ఆయన. కానీ అప్పట్లో
సీతారామ గానసభ తెనాలిలో పిలిపించినటువంటి పెద్ద పెద్ద విద్వాంసులు అందరిలో 60% ఆర్టిస్టులు అందరికీ కూడా కోటిపల్లి ప్రకాశరావు గారే వయలిన్ వాయించారు. ప్రతిభా సమన్వితులైనటువంటి వాళ్ళందరినీ పిలిపించాడు ఆయన. పాపం ఆ సీతారామ గానసభ నారుమంచి సుబ్బారావు గారు సంగీతానికి అంకితమైపోయినటువంటి మనిషి, అడ్వకేట్ అయిన మంచి చతురుడు, అడ్వకేట్గా కూడా చక్కగా రాణించగలిగిన సమర్థత కలిగిన వాడే, కానీ దీనికోసం అంకితమైపోయాడు. 2 గంటలు చేసేవాడు. అటువంటి వాళ్ళని తయారు చేసి వాళ్ళు దేశంలో ఒక విషయంలో నిష్ణాతత పొందారు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పడానికి వీలైనటువంటి వాళ్ళని కూడా తయారు చేసిన పరిపూర్ణ విద్యావేత్త సద్గురువు ఉప్పలపాటి అంకయ్య గారు. అటువంటి వారిని మనం ఈరోజు ఇక్కడ సంస్మరించుకుంటున్నాము. వారి జయంతి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తులో ఇక్కడ జరుగుతోంది. ఈ ప్రసిద్ధమైనటువంటి త్యాగరాయ మందిరంలో ఏర్పాటు చేసినందుకు మరి పొరుగంటి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి యొక్క ఉద్యమం ఇంకా మహోజ్వలంగా ముందుకు వెళుతుందని వెళ్ళాలని భావిస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. శ్రీ కొల్లేగాలి సుబ్రహ్మణ్యం గారు. సభా సరస్వతి నమస్కారం. వేదికమైన ఆసీనులైన పెద్దలందరికీ నమస్తమాంజలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇది మన ప్రాచీన సంప్రదాయం. నవీన సంప్రదాయం గురు అక్కర్లేదు. ఇంటర్నెట్ గురు, క్యాసెట్ గురు, అంటే సంప్రదాయం మనకు అక్కర్లేదు. సంప్రదాయబద్ధంగా ఉండే మహనీయులు కొంతమంది మాత్రమే. అందులో ఆనందమోహన్ గారు ఆనందంగా తమ జీవితాన్ని క్షీరసాగర మతనం చేసి హాలాహలం లేకుండా కేవలం అమృతాన్ని మాత్రమే అందులో ఆయన తీసుకుని, గురుభక్తి అంటే ఏంటి, గురువుని ఎలా కొలవాలి అనే మార్గదర్శకులు ఉన్నారు. గురువు లేక ఎటువంటి గుణికి తెలియకపోదు. గురువిన గులామ నాగవతనగా దొరైదన్న ముకుతి, గురు కృప అంజన్ పాయో మేరే భాయి. ముత్తుస్వామి దీక్షితుల వారి శిష్యుడు పొన్నయ్య 12 సంవత్సరం అక్కడ గురుకులం చేసి ఆయన చేసిన పని అంటుతోమటం, పశువుల్ని కాయటం ఇదే పని. నాన్నగారు వచ్చి పిలిచి, చిన్నయ్య మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, పొన్నయ్య మాత్రం పాపం, అయ్యో పాపం. దీక్షల వారు, నాయన పొన్న రాపా ఇక్కడ అన్నారు. ఆయన నవావరణ పూజ చేసి ఆ తీర్థాన్ని అభిమంత్రించి పొన్నయ్యకి ఇవ్వగానే ఆయన సంపూర్ణమైన విద్యతో మెరిశాడు. మాయాతీత స్వరూపిణి. గురువుగారు మాయామాల గుణమే పాడారు, శిష్యుడు కూడా అదే ఇంట్లో పాడారు. అంటే ఈ గురువు అనే ఒక విషయానికి చాలా విశేషమైన అంకయ్య గారు నాకు 1954 జనవరి 26 కృష్ణగాన సభ వాళ్ళు త్యాగరాజ ఆరాధన మహోత్సవం చేసినప్పుడు థియాసఫికల్ హాల్ బొగ్గులుగుంట అక్కడ నాకు పరిచయం. నాకు తెలుగు రాదు, వాళ్ళు మాట్లాడితే మాట్లాడే నాకు రాదు, కానీ మేము మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు ఆయన పరిచయం అయిన తర్వాత నేను నల్లకుంటలో ఉండగా దాదాపు నెలకి 2 సార్లు మేము ఒకరినొకరు సంప్రదించేవాళ్ళం. సుసల్లా గంగాధర శాస్త్రి గారు అప్పుడు
అప్పుడు తారతమ్యం లేదు, ఇప్పుడు తారతమ్యం బహుళంగా ఉంది. గురువు గారిని చూడడానికే శిష్యులకి ఇప్పుడు టైం ఉండదు, కానీ తోటి విద్వాంసుల్ని చూడడానికి మాత్రం ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కలుసుకుని వాళ్ళు. మన ఆఖేళ్ళ మల్లికార్జున శర్మ గారు, మేమంతా 75-80 వరకు కలుసుకొని పాడటం, సంగీతాన్ని గురించి మనం మాట్లాడటం, ఇదంతా జరిగింది. 80 తర్వాత అన్ని శూన్యం. ఇది చాలా బాధకరం. అయినా అంటే గురు భక్తిలో మాత్రం గంగ మీద నడిచారు, పద్మపాదాన్ని పేరు పొందారు. తోటకలకి ఏం లే రాదు, కానీ తోటక తోటక వృత్తి రాసి ఆయన మహానుభావైనారు. ఏకలవ్యుడు మహా విల్లు విద్యలో నిపుణుడైనాడు. ఇదన్నీ మనకు ఉన్నది, కానీ దాన్ని పక్కకి పెడుతున్నాం అంతే. అన్నీ ఉన్నది కానీ ఏమీ లేదు, ఏమీ లేదు కానీ అన్నీ ఉన్నది. కానీ ఈ రోజుల్లో ఈ ఒక గురుభక్తి అనేది చాలా విశేషం. అందులో మనకు త్యాగరాజ స్వామి వారి కృతి ఇంతవరకు దొరికిందంటే కేవలం ఆ గురు దగ్గర ఉన్న శిష్యుల చేత మనకు కొంతవరకు దొరికింది. లేకపోతే శిష్యులు లేకపోతే మాత్రం త్యాగరాజు ఎవడో, కానీ ఇప్పుడు అప్పుడే అలాగైంది. ఆయన భికారి, ఆయన భిక్షగాడు, అది ఏదేదో చెప్పుకుంటారు అంతే. కానీ అలాంటి మహానుభావులు మనకు అందులో తెలుగుదేశంలో కాకర్ల గ్రామంలో ఆయన జన్మించి తిరువారూరులో పుట్టి తిరువయ్యారులో ఆయన పెరిగి ఇప్పుడు విశ్వానికంతా గురువుగా ఉన్నాడు. కానీ ఆయన చరిత్ర మాత్రం చాలా హీనంగా ఉన్నది, చాలా బాధాకరంగా ఉంది. చాలా ఎంత కష్టంగా ఉందంటే కారణం ఏంటంటే మా పరంపరలో ముత్తయ్య భౌదర్ గారు త్యాగరాజ స్వామి చరిత్ర ఆయన చెప్పినట్టయితే అందరూ కంట్లో నీళ్ళు ధారగా వచ్చేదట. కానీ ఒకేసారి చూసిన నాకు ఆ భాగ్యం కలగలేదు. మునుగుడు సదాశివ శాస్త్రి గారు, బాలకృష్ణ శాస్త్రి గారు, బన్నీ బాయ్, కృష్ణ భాగవతర్, కర్ణాటక దేశంలో చాలామంది ఈ కథని బాగా చెప్పారు. చిన్నప్పుడు నేను విన్నదంతా, ఎందుకుంటే ఆ ఒక మహానుభావుని చరిత్ర చాలా విశేషమైనది. అందులోనే క్షీరసాగరంలో మనకు అమృతం మాత్రం దొరికింది, కానీ హాలాహలం దొరకలేదు అని నేను చెప్పిన కారణం, ఈ క్షీరసాగరం అనేది విష్ణు అందులో నివసించే జాగ లక్ష్మితో. అదే హాలాహలం అదే క్షీరసాగరంలో పుట్టింది, మరి అమృతం కూడా అదే క్షీరసాగరంలో పుట్టింది. కాబట్టి మనం ఈ ఒక శత జయంతి ఉత్సవాన్ని కేవలం నాకు కనిపించేది ఆనందమోహన్ గారు మాత్రమే కనిపిస్తున్నారు, కానీ ఇంకెంతమంది శిష్యులు ఉన్నారో నాకు తెలియదు. ఇంతమంది ఉండగా పాపం ఇంత చిన్న వయసులో ఆయనకి ఇంత ఉత్సాహం ఏదో జరిగిందంటే ఇది కేవలం ఆయన జరపడం లేదు, ఆయన గురువు గారే జరిపిస్తున్నారు. ఇందులో మాత్రం ఏ విధమైన సందేహమే లేదు. దానితో శ్రీ వైష్ణవ సంప్రదాయం ఒకటి ఉన్నది, సంపూర్ణ శరణాగతి. ఈ సంపూర్ణ శరణాగతి చాలా విశేషం. ఇది పూర్తిగా మనం గురువుని నమ్మినట్టయితే గురువు అంతా వాళ్ళే నడిపిస్తారు, మనకు బాధనే ఉండదు. ఇది అనుభవవేద్యమైన వాక్కు, నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఈ గురువు యొక్క శత సంవత్సర దినాన్ని పురస్కరించుకొని చాలామంది సంగీత విద్వాంసులకి, వృద్ధ కళాకారులని వారిని గౌరవించటం, 5 రోజులు అంటే పాంచానికంగా నాద యజ్ఞాన్ని చేయటం, ఇది కేవలం సంగీతంలో కానీ కాదు మన యావత్ ప్రపంచానికి
దీని మూలాన సుఖం శాంతి సౌభాగ్యం అన్నీ కలుగుతుంది, నేను సందేహం లేదు. ఈ దీంట్లో పాల్గొన్నవారు అంటే ఇక్కడ విచ్చేసిన దీక్షితులు వాళ్ళకి, సంగీత విద్వంసులకి ఈ క్షీరసాగర మఠంలో అందరికీ సుఖం శాంతి సౌభాగ్యం అన్నీ దొరకాలని ప్రార్థిస్తున్నాను. మరి ఆనందమోహన్ గారిని ప్రత్యేకంగా ఆయనకి ఆయురారోగ్యం ఐశ్వర్యం, అంటే ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, డబ్బు భగవంతుడు ఇస్తాడు, ఐశ్వర్యం విద్య అనే ఐశ్వర్యం అది దాన్ని ప్రసాదించి గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని నాద స్వరూపిణి నాదయోగి శ్రీ శ్రీ నాద బ్రహ్మానంద శ్రీ త్యాగరాజ స్వామి వారి చరణారవిందాన సకల సౌభాగ్యంలో అందరికీ కలుగుగాక. ఓం స్వస్తి. శ్రీ కొణికి సత్యనారాయణ గారు అడిగే చాలా ఆలస్యమైంది కనుక నేను ఒక నిమిషంలో నేను చెప్పదలుచుకుని మాట్లాడతాను. అంకయ్య గారు నాకు కూడా బాగా పరిచయం. నేను నూకల సత్యనారాయణ గారు సహాధ్యాయులం, అప్పుడు అతను ప్రిన్సిపాల్గా ఉండేవాడు. అప్పుడు నేను చెన్నై నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఇక్కడ ఉంటున్నప్పుడు మా శ్రీరామ గణసభ 1969 స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళతో పరిచయం ఉండేది. మరి ఆనందమోహన్ గారి యొక్క ఆ గురువు గారు ఉండేటువంటి అభిమానం చాలా అద్వితీయం, విశిష్టమే. ఇందాక మన శ్రీరామూర్తి వాళ్ళు చెప్పినట్టు గురువుగారికి అంత ఇప్పటి ఎవరు ఇవ్వటంలే, మేమంతా గురుకులంలో నేర్చుకున్నటువంటి వాళ్ళము, అందుకని మేము గురువు గారందరినీ స్మరిస్తుంటాం. గురువుగారు కంటే మనం పైకి వెళ్ళినా స్మరించవలసిందే, తక్కువలో ఉన్నా స్మరించవలసిందే. ఎందుకంటే ఉకారో అంధకారస్తు రుకారో తన ఇరుదుకుట్టని, ఉకార శబ్దానికి అంధకారమని, రుకారానికి అది ఛేదిస్తుందన్నమాట, అంటే అజ్ఞానంలోంచి జ్ఞానం ఇచ్చేవాడని. తర్వాత శాస్త్రీయ సంగీతం గురించి రెండు మాటలు చెప్పాలి. మన కర్ణాటక సంగీతము ప్రపంచ సంగీత రీతుల్లో చాలా విశిష్టమైనది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఏ సంగీతమైనా నేర్చుకోవచ్చు, వెస్ట్రన్ మ్యూజిక్ కానీ హిందుస్థానీ కానీ, మనకున్నటువంటి బేస్ అలాంటిది. తర్వాత సంగీతం అనేటువంటిది మోక్ష విద్య, మానవుని తరింపజేసేటువంటి విద్యల్లో మోక్ష విద్యది. దీని పట్ల ఆదరణ తగ్గిపోతూ ఉంది. ఇది భగవంతుని మనము అభిషేకాలు చేస్తాము, పూజలు చేస్తాము, అష్టోత్తరనామాలు చేస్తాము, అర్చన చేస్తాము, మరి అభిషేకాలు ఊరేగింపులు చేస్తాము. కానీ భగవంతుని ఆరాధించేటువంటి మార్గాల్లో నాదోపాసన చాలా ఉత్తమమైంది. నాద ఉపాసనం అంటే టు గో నియర్ బై అని, భగవంతుని దగ్గరికి పోవడం నాదోపాసన. అటువంటి మంచి విద్యని మరి మంచి మంచి కచేరీలు పెడుతున్నాము, సభలు పెడుతున్నాము, ఇట్లాంటి సభలు చాలా చేస్తున్నాం. కానీ కామన్ పీపుల్ చాలామంది జనాల్లోకి చొచ్చుకుపోవడం లేదు. మరి సంగీత మన దేవతామూర్తులు కూడా సంగీత విద్వాంసులే. కృష్ణుడు వేణు వాయించారు, విష్ణుమూర్తి మృదంగ వాయించారు, మరి అమ్మవారేమో వీణ వాయించారు, మరి పరమేశ్వరుడు లాస్య ప్రియుడు అందరూ కూడా నాదోపాసన చేసినటువంటి వాళ్ళే. అలాంటి విద్యకి మనం పెద్ద పెద్ద ఏమండి మంచి మంచి కచేరీలు పెట్టండి మెడ్రాస్ని పిలిపించి అంటే కూడా అలా కచేరీలు పెట్టినప్పుడు కూడా జనాలు రారు. ఇప్పుడు ఇదే హాల్లో నేను ఒక 20-30 సార్లు వచ్చి ఉంటాను ఏదో ఇక్కడికి మాట్లాడడానికి లేకపోతే ఆడియన్స్లోకి. వారంలో కనీసం 5-6 రోజులు ఇక్కడ సినీ సంగీత విభాగం నడుస్తూ ఉంటుంది, హౌస్ ఫుల్గా ఉంటుంది. మరి శాస్త్రీయ సంగీతం పట్ల జనాల్లో అభివృద్ధి కలిగించాలంటే మనం అందరం ఏం చేయాలో, ఇటు ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళు సంగీత విద్వాంసులంతా కలిసి ఒకసారి ఏం చేస్తే బాగుంటుందో మనం విచారించాల్సిన విషయమని నేను చెబుతూ, మరి సభను అలంకరించిన పెద్దలందరికీ నేను నమస్కరిస్తూ, ఆనందమోహన్ గారు నాకు సమకాలికులు కనుక మరి వారిని అభినందిస్తూ శుభమవుగాక, మన ఈ కార్యక్రమం విజయవంతముగాక అని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ ఆకళ్ళ మల్లికార్జున సర్వ గారు. హాయ్ నమః. ఉప్పలపాటి అంకయ్య గారు నాకు గురువు గారు.
దేంటోనంటే తాళప్రస్థానంలో. ఈ తాళ నేను తాళప్రస్థానంలో గ్రంథాలు రాశానని చాలామంది తెలుసు. ఆ గ్రంథాలు రాయడానికి నాకు 40 ఏళ్ళు పెట్టిందండి. కొన్ని వేల మందిని అడిగితే మంచిగా 7 సంవత్సరాల తర్వాత ఆయన నా పక్కనే మిద్దం కలిసే పనిచేస్తున్నాం కానీ వారికి తెలిసిన నాకు తెలియదు, నాకు కావాలని వారికి తెలియదు. అది చాలా అపూర్వమైన విద్య, ఎవరికి తెలీదు, ఆయన ఒకరికే తెలుసు. అది కూడా ఆయనే చెప్పారు, వాళ్ళ నాన్నగారు ఈయన చిన్నతనంలో గోడీలు ఆడుకుంటుంటే బలవంతంగా కూర్చోబెట్టి చెప్పారట. ఆయన నేను ఏడుస్తూ నేర్చుకున్నది ఇంత గొప్పదని నాకు తెలియదండి, అంతకంటే నేను నేర్చుకోలేదు అని దాంట్లో ప్రస్థానం ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో ఏ అక్షరం అంతో అది అంత అన్నమాట, అదొక్కటే నేర్చుకున్నారు ఆయన. మిగతా అంతా నాకు తెలియదు అని చెప్పి అది ఒక్కటే చెప్పారు నాకు. చెప్పి నన్ను ఆశీర్వదించారు, మీకు ఎంత మీ ఎంత సానుకూలం కావాలని. వారి ఆశీస్సుల మూలంగానే నేను 3 గ్రంథాలు రాశాను. అది చాలా అపూర్వమైన విద్య. రాగానికి ఆరోహణ అవరోహణ అంత ముఖ్యమో, తాళానికి ప్రస్థానం అంత ముఖ్యమని చెప్పి చాలామంది తెలియదు. తెలిపితే గొడవలేదు కదా అది. అందుకోసమని ఎవరు చాలామంది నేర్చుకోలేదు, వారు నాకు చెప్పారు. వారు చెప్పిన విద్య కనీసం నేను 200-300 మందికి చెప్పానండి. ఎందుకోసం అంటే గురువు గారు మనకి చెప్పింది అది మళ్ళీ పాస్ ఆన్ చేయాలి. దాంట్లో వారి ఆశీస్సుల వల్ల నేను ఇదంతా చేయగలిగాను. ఈ వారి శత జయంతి ఉత్సవ దినాన్ని నేను దీంట్లో పార్టిసిపేట్ చేయడం అంటే నాకు చాలా అదృష్టం అన్నమాట. గురువు గారిది కదా ఇది. దాంట్లో ఆనందమోహన్ గారు నాకు చిరకాల పరిచితులు. వారు మొట్టమొదటి చాలా శ్రమపడి గురువు గారి పేరే సభ చేయడం అది చాలా ఆనందదాయకం. ఇవాళ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి నేను చాలా కృతజ్ఞుడిని. కళాతీతమైంది, నమస్కారం. శ్రీ పద్మనాభన్ గారు. డిస్టింగ్విష్డ్ డిగ్నిటరీస్ ఆన్ ద డైస్, మిస్టర్ ఆనంద్ మోహన్ అండ్ మ్యూజిక్ లవర్స్, ఇట్స్ ఎ ప్రౌడ్ ప్రివిలేజ్ ఫర్ మీ టు బి అగైన్ హియర్ బిఫోర్ యూ ఆన్ బిహాఫ్ శ్రీ ఆనంద్ మోహన్. ఇన్ ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ ది ప్రౌడ్ ప్రివిలేజ్ ఆఫ్ ఇనాగ్రేటింగ్ హీ సభ వెన్ వాస్ ఇట్? 2002 సెప్టెంబర్, 3rd September. వెన్? Actually, 15th of March 2003. 15th of March 2003, the Sabha was opened. So though I am a retired back number, he still had regard for old friends and invited me to participate in the inauguration. Now, a true sadhaka is one who was great Guru Bhakti and has also the blessings of the Guru. Now, about the importance of Guru, there is an anecdote in the life of our Acharya Sri Ramanujam. He had been on tour someplace. There is a well-known gentleman who was reputed to sing before the Lord, and in return, the Lord used to dance before him. So he was very proud of that achievement, and he could talk to the Lord also, incidentally. So Ramanujan requested him, you talk to the Lord, you are a very great man. Now this poor fellow, Ramanujan, he would like to know whether God is giving moksha to this fellow. He said, no, why not? Tomorrow I will ask him. So next day he said, someone, Ramanujan has come. Yes, 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 I have already granted him. He has only to leave this body, then he is coming and join me in moksha. He says, very thank you. He reported it to Ramanujan. So Ramanujan said, immensely grateful to you. Now how about yourself, why don't you ask him? He said, okay, I will ask him tomorrow. I never thought about it. So I went and asked next day, no, no, there is no moksha for you. What do you mean, I say? I sing for you? Yes, I dance in return for you. So our transaction, you sing for me, I dance for you. That is the end of it. Then why? What is the reason? He said, you don't have an acharya guru. So without an acharya, you can't get moksha. That is the position of acharya. All this gentlemen have been telling you about it. And Mr. Anand Mohan, despite his financial constraints, advanced age, continues to do it as a matter of filial duty to his acharya. And he has informed me that he is Guru Garu. He is in the direct disciple line of Tyagaraja Swami. That means the Patantaram
is authentic and not diluted as it is by listening to tape music or music of all sorts of people. So main thing in music is maintain a patantaram. Yesterday I was reading a booklet by one Mr. K. N. Srinivasan, musicologist. He is very sure that some people introduce sangatis of their own to make it more attractive to listeners. So the solidity, original composition loses its shape and then gets lost in the way. So the absolute patantaram is necessary, but here we do not have this facility. You know, for instance, All India Radio Madras, every Sunday morning concert is dedicated to old masters. They call it Isai Petagam. Old masters recordings are given. If you go and spend some time in Chennai, morning to night you can hear classical music, both on Chennai and as well as FM Gold. I hardly get to hear any classical music in All India Radio. They have got a treasure trove of recordings. See, All India Radio is 75 years old, but they hardly ever put them on. So in this context, the need to propagate music and is left to Sabha people like our Mr. Anand Mohan and the Vigyan Sabha and so many of us, they are making music, but this is only part of the story. 50% success, I would say, because other 50% remains with the audience. See, those of us who are not blessed to learn music can at least encourage music by coming and attending music concerts in very large numbers. And then that would be an encouragement to artists. I go to a big hall like Music Academy. Friend of mine was singing Valliyur Gurumurthy. Hardly 10 people in that huge hall of which can capacity for 1500 people. What is the incentive for him to sing? Out of 10 people, 8 or 5 members, I am the 9th man, I am a friend. So this is, should not be the way, and that's great encouragement. And particularly when people are not charged money, all the more reason that they should encourage music. This is only with our encouragement can will the system survive. And Mr. Anand Mohan has done a yeoman service, and then I would now request him to give a brief history of his Guru Garu. So before I conclude, the first time when I inaugurated this and was talking to him privately, I said, since authentic Patantra is lacking, you must bring out his recordings, if any. Promptly, he brought out 2-volume tapes of his music. Now, if that can be broadcast over the All India Radio or given to various music teachers like my friend Mr. Vaidyanathan, in the same style which his Guru Garu had sung, it could be taught to students, and then that padati can be maintained. I'm not sure whether there is any member in his family is keeping his tradition alive. Nobody. Yes, yes. Huh? His eldest son. Good. So somebody is doing it, his son is doing it, so it should, the heritage which he has given, which Mr. Anand Mohan is trying to preserve, should not be lost. And here a public cooperation is needed. To conclude, I wish this series success and greater audience participation and satisfaction of artists that they have got their good audience and that they have been rewarded for the vidvat which has gone into it. We see only the finished product. We don't see the sweat and tears which has gone into making them artists who come on the stage. So that will be satisfied and they will feel gratified only when the audience come and appreciate the music. Thank you. Ayyagar Shyamasundar. అందరికి నమస్సులు. ఉప్పలపాటి అంకయ్య గారి పేరుతోటి ఒక సభ పుట్టడం ఇప్పటికీ 12 ఏళ్ళు బట్టి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది ఎంతో సంతోషదాయకం. ఎందుకు ముఖ్యంగా ఆనంద్ మోహన్ గారిని మనం ఎంతో అభినందించాలి. ఆనంద్ మోహన్ గారి గురించి ముఖ్యంగా 4 మాటలు చెప్తాను నేను. ఏ సభ అయినా నడవాలంటే 4 విద్వాంసులు రావాలి అక్కడికి. విద్వాంసుల్ని ఆకట్టుకోవడం ఆనంద్ మోహన్ గారికి తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియదు.
ఆనందమోహన్ గారు పిలిస్తే ఎవరైనా వస్తారు. అంటే అంత సఖ్యతగా ఉంటారు నలుగురితోటి. ఒకటి, రెండు, మీరు ఏ సభ నిర్వాహకులనైనా అడగండి ఆనందమోహన్ గారి గురించి ఒక్క మాట చెప్పండి అంటే ఎప్పుడు ఎవరైనా సరే పాజిటివ్గానే చెప్తారు. ఇంతవరకు నేను నెగటివ్ మాట వినలేదు. తన సాటి వారిలో మంచి పేరు, అలాగే వచ్చే ఆడియన్స్ కూడాను చక్కగా హాయిగా కూర్చుని తృప్తిగా సంగీతం విని వెళతారు. ఈ మూడు కాకుండా ఆయనకి ఇంకో బలం ఉంది. వాళ్ళ ఆవిడ ఆయనకి స్నేహితురాలు. వాళ్ళ ఆవిడ గురించి చెప్పకుండా ఆయన ఏమీ చెప్పరు. వాళ్ళ కూడాను మా పెళ్ళయింది అనుకుంటూ ఆవిడని తలుచుకున్నారు లేదా? ఆవిడే నడుపుతుంది ఈయన్ని. ఆవిడ ఇచ్చే బలంతో ఈయన రోజు రోజుకి బాలుడైపోయి ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మరిన్ని కార్యక్రమాలు, మరింత ఆరోగ్యాన్ని పెంచుకొని మరింత ఆనందంగా మమ్మల్ని అందరినీ సంతోషపెట్టాలని చెప్పి ఈ వేదిక పైన ఎంతెంత పెద్దవాళ్ళను ఆయన తీసుకొచ్చారు. ఈరోజు చూడండి, ఆ ఈ వేదిక చూస్తే ఒకరిని మించి ఒకరు. చాలా అద్భుతమైన విషయాలు అందరూ చెప్పారు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆనందమోహన్ గారు మరింత ఆనందమోహన్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సెలవు. శ్రీహరి గారు ఒక రెండు మాటలు. సభాసదులందరికీ నమస్కారం. వేదిక మీద ఆశీనులైన వారంతా మహామహులు. వారి గురుత్వాన్ని నే రాసే రివ్యూల్లో అప్పుడప్పుడు ఫలాన వారి శిష్యులు అని ఒక ఆర్టిస్ట్ గురించి రాయడానికి నేను ఎప్పుడు కూడా గురువు పేరు ఎత్తుకునే రివ్యూ రాస్తాను. అది చాలా ముఖ్యం. వారు చెప్పినట్టుగా వాళ్ళు ఒకవేళ చెప్పకుండా ఏదైనా మాట్లాడితే నీ గురువు పేరు ముందు చెప్పు అంటే ఒకప్పుడు తల్లిదండ్రుల పేర్లు చెబుతారు, అవి కూడా రాస్తానని. ఇందాక వారు చెప్పినట్టుగా ప్రథమంగా ఫౌండేషన్ ఎవరైతే వేశారో వాళ్ళ పేరు చెప్పకుండా ఉండడం చాలా తప్పు. ఇప్పుడు ఈ తరం వాళ్ళు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన విషయం. నాకు ఈ సంగీతం మీద అభిమానం, ప్రేమ, ఆపేక్ష, ఎంతో కొంత నాలెడ్జి రావడానికి కారణం ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. ఆయన దగ్గరని రాజమండ్రిలో సెలవులకు వెళ్తున్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో కొంత నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను ఎంఎస్ చదవడానికి ఢిల్లీ వెళ్ళాను. ఆ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఆ తర్వాత బంధం తెగింది. అయినప్పటికీ సంగీతం మీద ఉన్న నా అభిమానం ఎంతటిది అంటే గత 45 సంవత్సరాల నుంచి సంగీతం మీద, నాట్యం మీద, నాటకాల మీద నేను వ్యాసాలు హిందీలో రాస్తూనే ఉన్నాను, రివ్యూ చేస్తూనే ఉన్నాను. అది చాలామందికి ఉపయోగపడుతోంది. ఒక్కొక్కప్పుడు ఫలానా ఆర్టిస్ట్ చాలా బాగా పాడుతోంది అని ఏదైనా నేను కనుక ప్రస్తావించినట్టయితే నా రివ్యూలో నాకు ఫోన్లు వస్తాయి, ఆ ఆర్టిస్టు ఎక్కడున్నారు, మీరు దయచేసి చెప్పగలరా, మేము ఇక్కడ బెజవాడలోనో లేదా రాజమండ్రిలోనో ఎక్కడో అవకాశం ఇచ్చి మేము పాడిస్తాము అనేటటువంటి చాలా ఫోన్లు వస్తుంటాయి. అలాగే నృత్య విషయంలో కూడా. ఎందుకు చెబుతున్నానంటే దీని ప్రభావం ఇప్పటికీ మొదటి రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి కన్నా ఈ రోజుల్లో నేను చూస్తున్నప్పుడు చిన్నపిల్లలు చాలామంది నేర్చుకుంటున్నారు. చాలా అభిప్రాయాలు చెబుతున్నారు. మా ఇంట్లో పైన ఒక కొంచెం చూపు తక్కువైనటువంటి ఒక ఆయన పాఠం చెబుతుంటాడు. సంగీతం ఒక రూమ్ ఇచ్చాం ఆయనకి వారానికి 3 సార్లు. ఆయన దగ్గరికి వచ్చేటటువంటి పిల్లలు ఈ సైజు పిల్లల దగ్గర నుంచి ఇంత 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 అంత సంగీతం కర్ణాటక సంగీతం నేర్పుతాడు ఆయన. వాళ్ళందరినీ చూస్తూ నేను నిజంగా ఆశ్చర్యపోతూ ఉంటాను. ఇంత జాస్ ఉంది, ఇంత ఇది ఉంది, వీళ్ళని ఎంతగా ప్రోత్సహిస్తేనో వీళ్ళు తప్పలేదు, చాలా కనీసం కొంతమంది అన్న మంచి మంచి కళాకారులు అవుతారు అనేటువంటి అభిప్రాయం ఉండేది. నేను నా పరిధిలో
నేను ఈ సంగీతానికి క్లాసికల్ ఆర్ట్స్కి సంగీతం కానీ నృత్యం కానీ ఇంకా ఒకప్పుడు వెస్ట్రన్ కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు చెబుతున్నానంటే దీనికి ప్రోత్సాహం అన్ని పక్కల నుంచి ఉండాలి అని పెద్దలు చాలా సలహాలు చెప్పారు, అవన్నీ విన్నాను. కాలాతీతం అవుతుంది, వారందరూ చాలా తక్కువ మాట్లాడిన తర్వాత నేను ఎక్కువ మాట్లాడడం న్యాయం కాదు. తర్వాత శ్యామసుందరం గారి సంగీతం కూడా వినాలి కదా. మీ అందరికీ నమస్కారం. ఎందుకంటే దీనికి భవిష్యత్తు ఉంది అని నేను చెప్తాను. అంచేత మీరంతా మీ పరిధిలో చిన్నపిల్లల్ని ఈ వైపుకు మళ్ళించండి. ఈ మధ్య ఒక నేను హిందూలో ఒక వ్యాసం రాశాను, ఇది ఈయన గురించే. ఏ ఎవరి ఎవరి సభ మనం ఈ రోజున 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నామో ఆ అంకయ్య గారి గురించి ఒక ఆర్టికల్ రాశాను. అఫ్ కోర్స్ ఒక జర్నలిస్ట్ మేము ఒక మాట మీ అందరికీ చెప్పాల్సింది, ఒక జర్నలిస్ట్ నేను యాక్చువల్గా వర్కింగ్ జర్నలిస్ట్ని, అటు రాజకీయాలు రాశాను, అన్నీ చేశాను. నేను చెప్తున్నాను జర్నలిస్ట్ పరిధి నుంచి కొంచెం సంగీతం గురించి విషయం తెలిసిన వాళ్ళు కనుక రాస్తున్న పద్ధతికి ఒక పద్ధతిగా ఉంటుంది. సంగీతంలో మునిగి ఉన్నవాళ్ళు రాసే పద్ధతి ఒక రకంగా ఉంటుంది. కానీ ఫోకస్ నా దృష్టిలో ఒక జర్నలిస్ట్ పరంగా రాసుకొచ్చింది కరెక్ట్ ఫోకస్లో పెట్టడానికి, తక్కువ నిడిలో పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. మీ అందరూ ఆశీర్వదిస్తున్నారు, మీ అందరికీ నమస్కారం. కానీ ఈ తరం వాళ్ళు చాలామంది నేర్చుకుంటున్నారు, వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత అందరికీ ఉంది. పెద్దలకి మహానుభావులు వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఆశీర్వచనాలే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ తరంలో కూడా. నమస్కారం. మీ అందరూ ఇక్కడ ముఖ్యమైన విశేషం ఒకటి చెప్పాలి. ఈ సభ ప్రారంభించినప్పుడు గురుస్మరణ ఏవేవో పేర్లు నా మనసులో వెళుతూ ఉన్నాయి. గూడుపూడి శ్రీహరి గారు ఏమిటయ్యాయని ఆలోచిస్తావు నువ్వు, వారు సంగీత క్షీరసాగరులు కదా, సంగీత క్షీరసాగరం అని పెట్టు అన్నారు. వారి నోటి వాక్యం పట్ల మర్యాద ఉంచి సంగీత క్షీరసాగరం అని పేరు పెట్టాను. సంగీత క్షీరసాగరం మరొక 25 ఏళ్ల పాటు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దయప్రదంగా నడవాలని నా ప్రార్థన. నాకు 25 ఏళ్ళ ఆయుస్సు నాకు ఇవ్వాలని మీరందరూ నన్ను ఆశీర్వదించాలని నా ప్రార్థన. అధ్యక్షుల మలి పలుకులు. గురువు యొక్క ప్రాధాన్యత, మిగిలిన విషయాలు చాలామంది చెప్పారు. సంగీతమే మోక్ష సాధనకు కడు సులభ మార్గం. మ్యూజిక్ ఈజ్ ద నియరెస్ట్ వే ఫర్ డివైన్ బ్లిస్. వాట్ ఈజ్ మ్యూజిక్? జస్ట్ సౌండ్, నాదం. ఆ సౌండ్ అంటే ఏమిటో తెలుసుకోవటమే సంగీతం. సంగీతం అంటే ఏ విధంగా ఎప్పుడైతే సంగీతం కమర్షియలైజ్ అయిందో అప్పుడు దాని యొక్క రూపే మారిపోయింది. నాదోపాసన చే శంకర నారాయణ విధులు వెలసిరి అన్నారు. వాట్ ఈజ్ దట్ నాదోపాసన? ఆ నాదోపాసన ద్వారా తరించాలి మానవుడు అనేటటు అన్నందుకోసం గాను నాద సుధా రసంబు ఇలను నరాకృతి ఆయే ప్రణవనాద సుధారసంబు. అది ఎంతవరకు మనం దాన్ని సాధన చేస్తున్నాము, ఉపాసిస్తున్నాము అనేది అది వాళ్ళ పూర్వజన్మ సుకృతానుసారం జరుగుతుంది. గురువుగారి సంస్మరణార్థం వారి శత జయంతి ఉత్సవాలు జరుపుతున్న సందర్భంగా విచ్చేసినటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క జయింట్ నాకంటే చాలా పెద్దవాళ్ళు, మురుగేటి శ్రీరామూర్తి గారు, కొల్లేగాల సుబ్రహ్మణ్యం గారు, కొనికి సత్యనారాయణ గారు, మన పద్మనాభన్ గారు,
మన మల్లికార్జున శర్మ గారు, శ్రీహరి గారు ఈ సభా కార్యక్రమం తర్వాత వాయించబోయేటటువంటి నా మిత్రుడు శ్యామసుందరం వాళ్ళ బృందానికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి ఈ సభా కార్యక్రమాన్ని ఇంతటితో సమాపనం చేస్తున్నా. పెద్దలందరికీ నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పినటువంటి పెద్దలు, వారి వాక్కులు నాకు ఆశీర్వాదంగానే భావిస్తున్నాను. నేను వేదిక ముందర ఉన్నటువంటి రసజ్ఞులైన శ్రోతలకి, నన్ను ఈ 12 ఏళ్ళ నుంచి అడుగులో అడుగేసుకుంటూ వస్తూ ఉంటే నాకు సాయం వచ్చినటువంటి పత్రికా విలేకరులకి, ముఖ్యంగా సంగీత విద్వాంసులు అందరికీను అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత చెప్పుకుంటూ, అసలైన ఉండాలి సమర్పణ 5 రోజుల ఉత్సవం ఆఖరిలో ఉంటుంది, ఇది ఇవాళకి మాత్రమే ఈ వందన సమర్పణ చేస్తున్నాను. వీరందరికీ నా కృతజ్ఞతలు. ఒక 1:15 వీణా కార్యక్రమం ప్రారంభమవుతుంది, అంతవరకు వీటి దయచేసి అందరూ వేచి ఉండవలసిందిగా. సంగీత కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను ముఖ్యంగా 3 వినతులు చేస్తాను. సెల్ ఫోన్స్ ఉంటే మా వైబ్రేషన్ మోడ్లో పెట్టుకోండి, చిరకాలం తర్వాత కలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, హాల్లో మాట్లాడుకోవద్దు, నిశ్శబ్దం పాటించండి. ఈ 3 నా ప్రార్థనలు. ఇంకొక ముఖ్య విశేషం చెప్పాలి, చిరకాలంగా సంగీత సేవ చేస్తూ అంతర్జాతీయ స్థాయికి చెందినటువంటి గానకళ కాకినాడ నుంచి ప్రచురితం అవుతుంది. ఎవరికైనా కావాలంటే కొన్ని ప్రతులు ఉచితంగా తీసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు, అవి తీసుకోవాల్సిందిగా మా ప్రార్థన. పంచకం దీనిలో ముఖ్య పాత్రధారులు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీతలు, వీణలో టాప్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అయినటువంటి అయ్యగారు శ్యామసుందరం గారు, వారికి వాద్య సహకారం శ్రీమతి అయ్యగారు జయలక్ష్మి శ్యామసుందరం గారు, శ్రీ అయ్యగారు సత్యప్రసాద్ గారు, శ్రీమతి అయ్యగారు రాజలక్ష్మి గారు, శ్రీమతి ఆర్ శోభారాణి గారు, వారికి మృదంగం మీద సహకారం ఇస్తున్నటువంటి వారు శ్రీ సద్గురు చరణ్ గారు, విజయవాడ నుంచి వచ్చారు వారు, ఘట మీద సహకారం శ్రీ టీవీ బాలసుబ్రహ్మణ్యం గారు, వీరందరినీ వేదిక మీదకి రావాల్సిన ప్రార్థిస్తున్నాను. Thank you.
ఘనరాగ పంచకమని మనకి నాట గౌళ ఆరభి వరాళి శ్రీ రాగాలు ఐదు. ఈ ఐదిట్లో ప్రసిద్ధ త్యాగరాజ కృతి ఎందరో మహానుభావులు ఉన్నది శ్రీరాగం. ఈ రాగం తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఒకే అక్షరంతో ఉన్న రాగం ఇదే. మన సామగాన మూర్ఛనే శ్రీరాగం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందరో మహానుభావులతోటి ఈనాటి కచేరీ ప్రారంభిస్తున్నాం. Thank you.
రాయించింది పూర్వీ కళ్యాణ పూర్వీ కళ్యాణి రాగం. పూర్వీ కళ్యాణిలో త్యాగరాజస్వామి వారి కృతి జ్ఞానమొసగరాధ. రాగంలో జనని నిన్ను విన సుబ్రాయ శాస్త్రి వారి కృతి మిశ్ర జాపతాళం. Thank you.
అయింది తొమ్మిదింటి దాకా ఉంటుంది కచేరీ. ప్రధాన అంశం మళ్ళీ సుబ్రాయ శాస్త్రుల వారి కృతి నినిమినా గతిగాన జగాన కళ్యాణ రాగం. ఆది తాళం Thank you.
Thank you.
Thank you.
Thank you.
Thank you.
ఏంటంటే వీళ్ళు పెద్ద కళాకారులుగా తయారయ్యారు కానీ ఆవిడ మా మేనమా కూతురు ఈ పక్కన ఇప్పుడు పెద్ద కళాకారులు అయ్యారు వీళ్ళందరూ 16 పెళ్ళైన దగ్గర నుంచి నేనే చెప్పాను. అంతకుముందు వాళ్ళ నాన్నగారి దగ్గర వర్ణాలు దాకా నడుచుకుని వచ్చింది పప్పు సోమేశ్వరరావు గారి అమ్మాయి. ఇక్కడ పెద్ద కళాకారుడు ఉన్నాడు సత్యప్రసాద్ నేను పేరు మా తమ్ముడు. నాన్నగారు చిన్న వయసులో పోయారు మాకు బాగా చిన్న వయసులో పోయారు 73లో పోయారు. అప్పుడు నాకు 24 ఏళ్ళు. ఆయన కొంతవరకు చెప్పినా ఆ తర్వాత నేనే చెప్పాను. అంటే మా గురుదిట్లుదాం అన్నం కూడా ఉంది అన్నదమ్ములే కాదు గురుదిట్లు కూడా అన్నములు కొట్టుకుంటారు. ఇక్కడ సంగీతంలో కొట్టుకుంటాం కడి కొట్టుకోవడం ఎదరాడు కాదు సంగీతంలో కొట్టుకోవడం అంటే సంగీతంలో కడి కొట్టుకోవడం. నేను ఎలా తయారు చేస్తున్నానో శిష్యుడిని తను అలాగే తయారు చేస్తున్నాడు శిష్యుడు. మా కుటుంబం అంతా వినం. నేను మా ఆవిడకి ఎలా చెప్పాను ఆయన వాళ్ళ ఆవిడకి చెప్పారు. ఆవిడ పేరు రాజరెడ్డి మా పిల్లలు వాయిస్తారు. మా శిష్యులు అందరూ కూడా మా పిల్లలతో సంబంధం అది కూడా మా ఇంటికి వస్తే మేము పోయే రూమ్ దగ్గర నుంచి అన్ని చూస్తాం. అంటే మాకు వీళ్ళు విద్యార్థులు అనే అనే అనిపిస్తున్నాం. మా ఇంట్లో పిల్లల్లాగే ఉంటారు అదిగో మా ఇంట్లో పిల్లలే. మా అమ్మాయి అనుకోండి అలాగే మా అమ్మాయి కూడా వాయిస్ న్యూజెర్సీలో ఉంది. మా అబ్బాయి వాయిస్తాడు డెట్రాయిట్లో ఉన్నాడు. మా మనవడు వాయిస్తాడు మా మనవరాడు వాయిస్తాడు వీళ్ళందరూ వాయించడం నాకు సంతోషం. నాకు అందుకనే ఇవాళ వాయించడం సేపు కూడాను మా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది వాయించండి వింటానని చెప్పి నేను సరదాగా అప్పుడప్పుడు ఆగిపోవడం కూడా నేను చూసి ఉంటాను. వాళ్ళకి నా దగ్గర వాయించడం ఎంత గొప్ప వాళ్ళ వాయిద్యం వినడం నాకు అంత సరదా. దేవుడు పేరు చేసి అందరూ కూడా సంగీత పరక వైనికులు మంచి వైనికులుగా పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈనాడు నన్ను చూడడానికి ఇంతమంది వచ్చారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పేరు పేరు ఇవాళ మా కచేరి ఇంత రక్తి కట్టిందంటే కారణం మా సద్గురు జరుగు సద్గురు జడు అంటే వీణకి మృదంగం ఎలా వాయించాలో అతనే చెప్తాడు అంత బాగా ఇస్తాడు. అలాగే మీరు టీపీ బాధపడుతున్నామని ఆయన పేరు తప్పు పెట్టుకున్నారు టీపీ ఆయన స్వీట్ అనమాట. నేను గట వాయిస్తుంటే అంత బాగుంది ఆయన మొహం కూడా బాగుంటుంది చూడండి నవ్వుతూ ఉంటాడు ఆయన విద్వాంసులు నవ్వుతూ ఉండాలి అప్పుడు మన దేశం బాగుపడుతుంది. అలాగే ఆడియన్స్ కూడాను మేనేయటం అంటే నిద్ర రావాలి మేనేయటం దగ్గర కోపం రాకూడదు వీళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళకి నిద్ర చూశాను తనే వస్తున్నాం నేను లేస్తారేమో అని అది ఒక్కటే మీకు అవకాశం లేవడానికి మీరు లేవాలి అంటే నిద్రలో ఉన్నారు. ఐ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేను ఒక 2 ఐటమ్స్ చాలా తొందరగా వాయించేస్తున్నాను 5 నిమిషాల్లో 2 ఐటమ్లు అయిపోతాయి. అది మా మామగారిని ఒకసారి పంపుతున్నాను పప్పు సోమేశ్వరరావు గారు ప్రసిద్ధ వాయినికులు ఆయన 3 రచనలు చేశారు అందులో ఇవాళ మీకు 2 ఐటమ్స్ ప్రజెంట్ చేస్తున్నాం. విజయవంతి రాగంలో మంగపతి అలాగే సురోజిని సుహాసిని అని చెప్పి అమ్మవారి మీద ఒక దండం ఈ రెండు వరుసగా వాయించి వెళ్ళిపోతాం. అంత దాంతో ఈ కచేరి
గుర్తవుతోంది. మీకు మరొకసారి నమస్కారం. Thank you.
ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనం నిర్వహించి అందరినీ పరిశుభ్రం చేసినటువంటి వీణా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. వీటిని గురుపడి చేయగలి సత్కరించుకోవాలన్న అభిలాష. అయ్యగారి శ్యామసుందరం గారు అయ్యగారి జయలక్ష్మి శ్యామసుందరం గారు కార్యక్రమంలో ఒక అంశం మిగిలిపోయింది, వాయించడం కాదు చెప్పే అంశం. నాకు ఇప్పుడు వీణ మీద సహకరించిన మా అమ్మాయి అన్నాను. అమ్మాయి పేరు ఆర్ మాధవి. ఈ ప్రోగ్రాం కోసం రాజమండ్రి నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పెరిగింది అన్న ఆలమూడ సుధారాన్ని పేరు పెట్టారండి. విన్నారు పాడతారు, చాలా బాగా పాడతారు వైజాగ్. ఇప్పుడు మండల సుధారాన్ని వాళ్ళ పెద్ద నాన్నగారు అమ్మాయి తీర్పు ఇంట్లో దీనికుంటేనే ఆ తగ్గిత కూడా నా కార్యక్రమం రాజమండ్రి గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో అంటే పత్రికా విలేకరులలో రాజమండ్రి గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో తను లెక్చరర్గా 27 సంవత్సరాలు చేసి రిటైర్ అయిన బాలుడు. కచేరీలో పాల్గొన్న అందరికీ, ఇవాటి సభా కార్యక్రమంలో పాల్గొన్న సంగీత పండిత విద్వాంసులకి, కచేరీ ఆకరణ సుసంపన్నం చేసినటువంటి గుడిపూడి శ్రీహరి గారికి, ఆఖరి వరకు మీరందరూ ఉండి మమ్మల్ని సన్నిహితులు చేసినటువంటి మీ అందరికీ మా కృతజ్ఞతలు. రేపు సరిగ్గా కార్యక్రమం 5 గంటలకు ప్రారంభమవుతుంది. 1 అవర్ షార్ట్ డ్యూరేషన్ కాన్సర్ట్స్ ఉంటాయి. తర్వాత 6:30 మెయిన్ కాన్సర్ట్ ఉంటుంది. తప్పకుండా సమయపాలన చేసి వచ్చి మమ్మల్ని ధరణి చేస్తున్న ప్రార్థన.